మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మీయ స్వాగతం. ముందుగా XHC యూజర్ గారు, యూట్యూబ్ ఛానల్ వల్ల ఎవడో డబ్బు కొట్టి నష్టపోతారు, కానీ మార్కెట్లో సిండికేట్ జాక్పాట్ వల్ల ఎక్కువగా రైతులు నష్టపోతారు, వాటి గురించి మొదటిగా అడుగు అన్న. అన్న, ఇదివరకునే చాలా వరకు మీరు చెప్పడం జరిగింది జాక్పాట్ సిస్టమ్ అన్నది అన్నదాతలకు ఇష్టం ఉంటేనే వేస్తారు, జాక్పాట్ లేదు అంటే లేదు, కానీ ఒక్కొక్క రైతు జాక్పాట్ పెట్టమంటారు, జాక్పాట్ పెట్టి రైతు ధర ఎక్కువ పోవచ్చు, జాక్పాట్ లేని కాయలు తక్కువ ధర పోవచ్చు. మళ్ళీ మీరు కంపేర్ చేయకూడదు. రెండోది మీ ఇష్టం, జాక్పాట్లు వద్దంటే ఆపేస్తారు, దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. రెండోది సిండికేట్ అంటున్నారు, ఎక్కడ సిండికేట్ అన్నా? పోతే మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దేశం నలుమూలలో ఏ ధరలు వెళ్ళాయో అందరికీ తెలుస్తుంది. నాకన్నా నేను చెప్తున్నాను, యూట్యూబర్ని 25 సంవత్సరాలుగా టమాటాలు వృత్తి, మా తండ్రికి వ్యాపారం నాకు కూడా తెలియదు అన్న. అన్నదాతలకు మెసేజ్ పెడతారు, ఢిల్లీ ధర వెళ్ళింది, ప్లాంటేషన్ ఇలా ఉంది అని చెప్పి. సిండికేట్లు ఇండికేట్లు అంతా ఇవి కొన్ని దశాబ్దాల పూర్వపు మాట, ఇవన్నీ ఇప్పుడు అవేం జరగడం లేదన్న. ఈ సమాచార వ్యవస్థ పెద్దగా లేనప్పుడు మీరు అన్ని అన్నట్లు అన్నీ జరిగిందే, కానీ ఇప్పుడు లేదన్న. సిండికేట్ గిండికేట్లు ఇవన్నీ ఏమి జరగడం లేదు, ధరలు లేవు కాబట్టి మీరు అనుకుంటున్నారు. ఏదేమైనా నేను మళ్ళీ చెప్తున్నా అన్నదాతలందరికీ, జాక్పాట్లు ఇష్టం లేకపోతే జాక్పాట్లు మీ ఇష్టం, అది జాక్పాట్లు వద్దంటే ఆపేస్తారన్న. సిండికేట్ అనేది మాత్రం ప్రస్తుతం ఎక్కడ జరగడం లేదు, అన్నదాతలు గమనించగలరు. రాయకోటలో వర్షం అని చెప్పి రవి గారు కామెంట్ పెట్టింది. ఇవాళ చెమకూలు కూడా వర్షం పడ్డది, తర్వాత రామకుప మండలంలో వడగండ్ల వాన పడ్డదని సమాచారం వచ్చింది. కొన్ని ప్రాంతాలు అయితే వర్షం కురిసింది. గుర్రంకుంటలో కూడా ఆకాశం మేఘవర్తంలా ఇవాళ కనిపించింది. మదనపల్లి కూడా ఒకసారిగా వర్షం పడుతుంది మనం అనుకున్నాం, కానీ దురదృష్టం మన మండలం ఎక్కడ వర్షం పడలేదు. వర్షాలు పడాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక వర్షం గురించి నేను షార్ట్ వీడియో పెట్టాను, దానికి హ్యాపీ న్యూస్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇది యూట్యూబర్ పరమైన ఆరోపణ, జై కిసాన్ జై జవాన్. నమస్తే అన్న, యూట్యూబ్ వల్ల టమోటా రైతులు నష్టపోతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద ఆల్రెడీ గురంకొండ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయ్యింది. బాగానే ఉంది, యూట్యూబర్స్ పేరు కూడా ఆయన ఇక్కడ మెన్షన్ చేశారు, దాని గురించి నేను చెప్పడం లేదు, ప్రస్తావించలేదు. కాబట్టి కేసు ఫైల్ చేశారన్న కూడా అన్నారు కాబట్టి నేను చెబుతున్నాను. ఆయన ఛానల్స్ పేరు కూడా రాశారు. చివరిలో ఒక మాట ఆయన తెచ్చాడు, మీరు ఛానల్స్ అయిపోతే చాలా మంచిది, జై జవాన్ జై కిసాన్ అన్నగారు మంచి క్యాప్షన్ పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు కేసు పెట్టారంటున్నారు సయ్యద్ షాతాద్ అనే వ్యక్తి. ఈరోజు కూడా ప్లాంటేషన్ చేసుకోమని, ఈరోజు కూడా ధరలు ఉంటాయని ఎన్నడూ చెప్పలేదు. నీకు గతంలో ఎప్పుడు చెప్తుంటాను, టమోటా పంట అదృష్టం తాట ధర దేవాదేనం లాంటి లాంటిది, కాకపోతే ఎప్పుడన్నా పరిస్థితులను బట్టి 25 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ధరలు ఏమన్నా కొనసాగే అవకాశాలు ఉంటే 1, 10, 100 సార్లు ఆలోచించి చెప్తాను నేను. ధరలు ఉండే అవకాశం ఉంది, తోటలో చూసుకోమని చెప్పి నేను చెప్పిన ప్రతిసారి కూడా సక్సెస్ అయ్యింది. వారి ఎవరి మీద మీరు కేసు పెట్టారంటున్నారు, నన్ను చాలా నమ్మంటున్నారు అన్న. నేను మీకు అందరికీ చెప్తున్నాను, మనకి ఇష్టం లేకపోతే మన చేతుల్లో పని అది, వెంటనే వెంటనే మనం ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఆ ఛానల్ రాకుండా మన నోటిఫికేషన్లు ఆఫ్ చేసుకోవచ్చు, అది మీ చేతుల్లో ఉన్న పని. ఎవరి మీద కేసులు పెట్టాలంటున్నారు, నన్ను చాలా నమ్మంటున్నారన్నా, నేను చాలా ఎందుకు కాకపోలేదు, నాకు అర్థం కావడం, నా వల్ల ఎవరైనా నష్టపోయారా, మీరే చెప్పాలి, ఐ వెరీ సారీ. బట్ ఇంకొక మాట కూడా, వాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు ఎవరు బలవంతం చేయడం లేదు, వాళ్ళు చెబుతున్నారు ఇష్టం ఉన్న వాళ్ళు కడుతున్నారు, లేని వాళ్ళు లేదు, అది మీ యొక్క వ్యక్తిగత ఇష్టాలు అవి, దానికి నేనేం చేయలేదు. తీసుకునే వాళ్ళైనా సరే ఇచ్చేవాళ్ళైనా సరే నేను ఒకటే చెబుతున్నానన్న, ఛానల్స్ మీద కేసు అన్నారు, నన్ను ఆపేయమన్నారు, నేను ఒకటే చెబుతున్నాను. మీ యూట్యూబ్ మీ చేతుల్లో సెల్లులు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ చూడటం మీకు ఇష్టం లేకపోతే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్లు ఆఫ్ చేసుకోవచ్చు. నన్ను చాలా ఆపని చెప్పారు, ఆ వెరీ సారీ, నేను ఆపను, నా ఏమన్నా తేడా లోపం ఉంటే చెప్పండి, ఖచ్చితంగా చాలా ఆపేస్తాను. ఇక సుబ్రహ్మణ్యం గారు, ఎస్ అన్న సయ్యద్ భాయ్, ఎస్ ఆనంది సయ్యద్ భాయ్ జిఎన్వై ఛానల్స్ తప్ప మిగిలిన సారీ ఇతర ఛానల్ గురించి చెడుగా మాట్లాడితే ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. మీరేమో నా ఛానల్ వచ్చి కామెంట్లు పెడతారు, నా ఛానల్ వచ్చి వాళ్ళ గురించి మా ప్రస్తావిస్తారు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, నాకు ఇది అవసరమా? అమీర్ సారీ, నా గురించి ఏమో మాట్లాడండి, మరి నన్ను చాలా మంచి చెప్పిన జై జవాన్ జై కిసాన్ గారు, నాలో తేడా ఉంటే రాజకీయ పరిభాష చెప్పాలంటే జనం వద్దనుకుంటే ఆటోమేటిక్గా నా ఛానల్ ఆపేస్తాను, దానికి ఇబ్బంది లేదు, అది మీ చేతుల్లో ఉంది. ఓ ఛానల్ రెండు కావాలన్నా ఛానల్ నిలిచిపోవాలన్నా మీ చేతి వేలలోనూ ఉంటుంది. ఎస్, మీరేమో కామెంట్లు పెడతారు, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు మీ ఛానల్ మా గురించి గోలేమని చెప్పి అన్న, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి, మీరు ఏమైనా కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. కాకపోతే మీరు వాళ్ళ గురించి చెప్పుంటే నేను అసలు ఆ కామెంట్ తీసేసేవాడిని, కానీ నా గురించి చెప్పారు ఛానల్ ఆపేయమని చెప్పి, ఐఎమ్ వెరీ సారీ. నేను ఎవరికి ఏ విధమైన సలహాలు ఇవ్వలేదు, ఎవరిని నేను నష్టపరచలేదు, నా వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి
అన్నేం జనులు కాబట్టి నా ఛానల్ ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంతకాలం నా ఛానల్ కొనసాగుతూనే ఉంటుంది. జై జవాన్, జై కిసాన్ గారు. ఇక మనం మళ్ళీ మీకు చెబుతున్నాను, మీ ఛానల్ చూడండి, ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్. ఇక మనం మరొకడే పరిశీలిస్తే ఈ అన్నదాతకు మరొక అన్నదాత రిప్లై చేసే ఎక్స్ఎస్సీ ఈశ్వర్ గారు, మొదట జాక్పాట్ సిండికేట్ గురించి నువ్వు అడుగు, దానివల్ల ఎక్కువ మంది రైతులు చాలా నష్టపోతున్నారు. ఓకే, ఆ జాక్పాట్ల గురించి, సిండికేట్ గురించి ఇది గురించి మాట్లాడడం జరిగింది. అన్న, ఉత్తర భారత మొత్తం టమాటాలు ఉన్నాయి. ఔరంగాబాద్ ఇవాళ టమాటాలు 160 రూపాయలు బిల్టీలు. మహారాష్ట్ర మొత్తం కాయలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 56 రూపాయలు టమాటాలు జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో అంతా ఈ గత సంవత్సరం ధరలకు అందరూ టమాటాలు అన్ని ప్రాంతాలు కూడా పండించారు. గత ధరలు చూసి దేశవ్యాప్తంగా టమాటాలు ఉన్నాయి. మనకు కూడా నాకున్న సమాచారం మేరకు ఈ మే నెల చివరి వరకు కూడా ఉత్తర భారతానికి పెద్దగా ఎగుమతుల అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ చూస్తే ఎండలు మండిపోతున్నాయి, ఈల్డింగ్ లేదు, దిగుబడి సరిగా రావడం లేదు, లక్షల్లో పెట్టుబడులు అవుతున్నాయి. ఏదేమైనా అన్నదాతలందరికీ మంచి జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరకాడ పరిశీలిస్తే రహీం బాషా గారు, టమోటా తోటలకు ఎండ ఎంత మసాజ్ చేసినా ధరలు పెరిగే అవకాశం కనబడటం లేదు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పంటలు ఏమైనా దెబ్బతింటే తప్ప ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఇక రైతులను ఆ దేవుడే కాపాడాలి. జై కిసాన్. టమోటా పంటకి ఎంత మనం ఖర్చు పెట్టినా ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదు. వర్షాలు పడితే తప్ప ఎక్కడన్నా ఒక ప్రాంతంలో టమోటా తగ్గితే తప్ప ధరలు పెరిగే అవకాశం లేదని చెప్పి ఆడ కామెంట్ పెట్టారు. ఇక చంద్రశేఖర్ గారు, సయ్యద్ అన్న, మాది మధ్యగారపల్లి. నేను 25,000 మొక్కలు నాటాను, 10,000 బతికాయి. ఉన్న మొక్కలు కూడా ఆకులు మాడిపోతున్నాయి. టమోటా కరువు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ప్రతి రైతు పరిస్థితి ఇదే. ఏమి టానిక్లు వదిలినా మొలక గ్రోత్ రావడం లేదు. ఉదయం ఒక అన్నదాతని మాట్లాడడం జరిగింది. ఆయన 30 గుంటలు టమాటా మొలకలు పెట్టారు, కానీ నీళ్ళు ఎంత కట్టినా కూడా మొలకలు ఏమాత్రం ఎదుగుదల లేదు. అక్కడికి మొక్కలు నాటినప్పుడు ఇక ఎలా ఉందో, 10-15 రోజులు మొక్కలు అలాగే ఉన్నాయంటే ఏమాత్రం మొక్కలు ఎదుగుదల లేకపోవడంతో పోతే పట్టింది, కానీ ఎదుగుదల లేదు మొక్కలు. దాంతో రైతు 30 గుంటలు మొక్కలను పీకేశారు. ఆయన మొత్తం 30 గుంటల్లో మొక్కలను పీకేశారు. వాతావరణం చల్లబడిన తర్వాత మళ్ళీ ప్లాంటేషన్ చేస్తానని అన్నారు. ఆయన చెప్పింది వాస్తవమే. వాతావరణం చల్లబడిన తర్వాత నేను కూడా ప్లాంటేషన్ చేయమని చెప్పాను. అన్నదాయితే 30 గుంటలు నాటిన మొక్కలు మొత్తం తీసివేశారు. ఎండలు అలా ఉన్నాయన్నా, ఇది వడగాలికి రెండు ఉన్నాయంటున్నారు. 5-6 తేదీ ఏమో వర్షాలు పడవచ్చు అంటున్నారు. మనమందరం వర్షం కోసం దేవుని ప్రార్థిద్దాం. ఈ ప్లాంటేషన్లు, టమాటా ధరలు తర్వాత చూద్దాం. భగవంతుడు కాపాడుతాడు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వినోద్ కుమార్ గారు, హెవీ టు హెవీ రేస్ జూన్ అండ్ జూలై. జూన్ జూలైలో భారీ గతలు ఉండే అవకాశం. ఉదయం కుమార్ కామెంట్ పెట్టారు. తదాస్వనాలి, అలాగే జరగాలి. సూర్యుడు కిందికి వచ్చేట్టున్నాడు, సో హెవీ వేడి. సూర్యభగవానుడు కిందికి వచ్చాడు, అందుకే ఉష్ణోగ్రత ఒక్కపోతే ఎక్కువగా ఉంది. కాబట్టి అన్న, సూర్యభగవానుడు కాదు, పర్యావరణం కాలుష్యం అయిపోయింది. ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది. ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నాము, అడవులు సైతం ఆక్రమించేస్తున్నాము. ఉన్న చెరువులు, కొంటలు, ఏటి గట్టులు ఎక్కడ కూడా స్థలం అని వదలడం లేదు. మనము భావితరాలను మర్చిపోయి మనము అడవులంతా ఆక్రమి, అందుకే వన్య ప్రాణాలు మొత్తం జనజీవన స్రవంతిలోకి వస్తున్నాయి, మన మనుషుల మీదకి వస్తున్నాయన్న. మన ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. అప్పుడే మన ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని మెయిన్ తగ్గించుకుంటూ రావాలి. పూర్తిగా కొంచెం తగ్గించుకుంటూ రావాలి. చెట్లు నాటాలి. ఇప్పుడు మన తోటలు పొట్ట పొలాలు ఉంటాయన్నా, వాటి చుట్టూరా కాన చెట్లు, మునగ చెట్లు, చింత చెట్లు, ఏదో ఒకటి వేప చెట్లు అన్నీ నాటండి అన్నా. మన ఇంటి దగ్గర స్థలం ఉన్న పెరట్ల ముందు ప్రతి ఇంటికి పెరడు ఉండేది. పెరట్లో మొక్కలు ఎక్కువ చెట్లు నాటుకునేవాళ్ళు. ఇప్పుడు పెరడు ఎక్కడా లేదన్నా. కనీసం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలన్నా ఆ పెరట్ల చెట్లు గిట్లు నాటండి. మీ తోటల దగ్గర కూడా ఈ కానక చెట్లు, వేప చెట్లు, చింత చెట్లు, మర్రి చెట్లు ఏదో ఒకటి. వృక్షో రక్షతి రచ్చిత. ఇక మనం మరకాండ పరిశీలిస్తే ఇవే రేట్లుగానే అందితే గిట్టుబాటు కాదు. గవర్నమెంట్ కూడా కలగజేసుకుని కొంచెం బెటర్ ప్రైస్ బాగుంటుంది. ఇవే రేట్లు జరిగితే రైతులు గిట్టుబాటు ధర కాదు, ప్రభుత్వం కలగజేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలి అని యూజర్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరకాండ పరిశీలిస్తే ఈ రేట్స్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయన్నా, రేట్స్ పెరిగే ఛాన్స్ లేదు కదా అన్న. అన్న నిరాశ వద్దు. ఇప్పుడైతే ప్రస్తుతమైతే ఎక్కడ ఎక్స్పోర్ట్ లేదు. ఎక్స్పోర్టు ఒక అన్న గత కామెంట్ పెట్టారు, ఎన్నికల వరకు ఇవే ధరలు ఉంటే ఎన్నికల ధరలు పుంజుకుంటాయని చెప్పి. బట్ వెయిట్ అండ్ సీ. కాకపోతే ఫ్రెండ్స్ ఫాలోవర్ కుప్పం గారు మాత్రం ఒక మంచి చల్లటి వాచ్ చెప్పారు, రిప్లై చేయాలి మీకు. ఈ మంత్ లాస్ట్కి పెరుగుతుంది. ఇక మన మరకాడు పరిశీలిస్తే మందరపల్లి మార్కెట్కి 8,000 బాక్సులు వస్తాయి. ప్రస్తుతం బాగానే వస్తుందన్న. ప్రతి మండి కూడా 2,000, 1,500, 3,000, 500, 600, 400, 25 మండి వరకు ఉన్నాయి. ఆ లెక్కన వేసుకుంటే
40,000 దాటచ్చేమో. గుడ్ మార్నింగ్ భాయ్ వేమారెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరకాన్ని పరిశీలిస్తే ఉన్న చెట్లు కోస్తున్నారు, ఎక్కడి నుంచి వర్షం పడుతుంది, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని ఇంకా కొన్ని చెట్లు అయితే చింత చెట్లు 57 ఏళ్ళ చెట్లు కూడా కోసి పారేస్తున్నారు, ఎక్కడి నుంచి వాన పడుతుంది. ప్రతి ఒక్కరు చెట్టు నాటి ప్రకృతి కాపాడితే వర్షాలు పడతాయి. 57 ఏళ్ళ చింతమాన చెట్లు కూడా కోసి పారేస్తుంది. ఇదైతే వాస్తవం. ఈ హైవేలు బైపాస్లు వేస్తారు, అదంతా మంచిది. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి, ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క జీవన ప్రణాళిక మెరుగుపడతాయి. కానీ ప్రభుత్వం కూడా హైవేల మధ్యలో ఒక గ్యాప్ పెడుతున్నారు, అక్కడ చెట్లు నాటి వాటిని సంరక్షిస్తే బాగుంటుంది. మనం కూడా వచ్చి అలాగో చేయొద్దాం. ఇదివరకు దిగు చెప్పడం జరిగింది. ఓజోన్ పొరకు చిల్లు పడింది. ప్రజెంట్ ప్లాంటేషన్ ఎలా ఉందన్న దీనికి రిప్లై 3 కామెంట్ ఉన్నాయి, తర్వాత వినిపిస్తాను. ఈ సంవత్సరం ఎక్కడి నుండి వ్యాపారస్తులు రారు, ఎక్కడికి కావాల్సిన సరుకు అక్కడే ఉంది. ఈ సంవత్సరం అంతా కృష్ణార్పణ కామెంట్ పెట్టారు. గతంలో కూడా ఒక అన్నదా ఇలా కామెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎక్కడ వ్యాపారం, ఎవరు వ్యాపారం రాదు, అక్కడ టమాటాలు ఉన్నాయని. కాకపోతే భారీ ఉష్ణోగ్రతలు, ఒకవేళ ప్లాంటేషన్ చేసినా కూడా కొన్ని ప్రాంతాల్లో టమాటాలు రావు. కాబట్టి చూద్దాం ఏమేమి జరుగుతుందో. జూన్ జూలై భారీ ధరలు ఉంటాయి విధంగా కామెంట్ పెడితే దాన్ని చూసి గాది మహేష్ గారు కామెంట్ పెట్టారు. అన్నానికి నమ్మకం ఉంటే వెంటనే ప్లాంటేషన్ స్టార్ట్ చేయి, ఆలస్యం చేయవద్దు అని. నవీన్ నవీన్ గారు, నో ఛాన్స్, ఆల్ ఫార్మర్స్ 3 మంత్ టమోటా రేట్ మర్చిపోవాలి, నో క్వాలిటీ నో ఈల్డ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కామెంట్లైపోయి అందరూ చాలామంది చెబుతుంది, వృక్షో రక్షతి రక్షిత, చెట్టును మనం కాపాడితే చెట్టు మనం కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత లాగా వృక్షో రక్షతి రక్షిత. దీని గురించి మనం అందరం ఆలోచించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. సూర్యుడు కిందికి వచ్చాడు కాబట్టి వీడి ఎక్కువ ఉంది అని ఒక అన్నదా కామెంట్ అన్న. సూర్యుడు కిందికి రాలేదు, సూర్యుడు కిందికి వస్తే మనం మాడిపోతాము. ఓజన పూర్వకు చిల్లు పడింది. రెండోది జై జవాన్ జై కిసాన్ పెట్టారు. ఇతరత యూట్యూబ్ ఛానల్స్ పైన కేసు పెట్టి మీరు కూడా ఛానల్ ఆపేయండి అని చెప్పి, నేను నా వల్ల ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరు కూడా సలహాలు ఇవ్వలేదు. ప్లాంటేషన్ చేసుకోండి, తల్ల వస్తే నేను ఎవరికి చెప్పలేదు. టోటల్గా ఐఎమ్ నాట్ పెయిడ్ ఆర్టిస్ట్, నేను ఎందుకు కాపాలన్నా. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్య షహతాజ్ అన్నదాత సుఖీభవ.